हाई फ्रेंड्स अला ऐ हॉप मेरू बोना चेपेना फ्रेंड्स वीडियो ने मैं फोन पे वाले अमौंट कैश बैक द्वारा वच्चा गिफ्ट कार्ड अमौंट एद अमौंट मन बैंक अकाउंट को एला ट्रांसफर चुस्कने वीडियो चप्तान फ्रेंड्स मन को फोन पे वाले कावच्छ फोन पे गिफ्ट कार्ड नीचे कावच्छ मन बैंक अकाउंट को ट्रांसफर चुस्क आपशन अंडवन सो दीन कोसम मनमे फस्ट आफ आल मन गोल्ड पर्चे चेयली ई मीन बै चेयर 24 అవర్స్ తర్వాత మనం పర్చేజ్ చేసిన గోల్డ్ ఏదైతే ఉందో దానిని సెల్ చేయాలి ఓకేనా సో అప్పుడే మనకు అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ కావడం అయితే జరుగుతుందన్నమాట అంతే కాదు కొంత అమౌంట్ అనేది GST కట్ అవుతుందన్నమాట సో దీనినైతే మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఏ విధంగా మనము గోల్డ్ బై చేయాలి తర్వాత 24 అవర్స్ తర్వాత సెల్ చేయగానే అమౌంట్ ఏ విధంగా పడుతుంది అనేది కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు చెప్తాను అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఐ మీన్ బూస్ట్ అవుతుందన్నమాట షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ఫోన్పే యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోన్పే వాలెట్లో లేదా మీ యొక్క ఫోన్పే గిఫ్ట్ కార్డులో అమౌంట్ అనేది ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా సో నాకు ఫోన్పే వాలెట్లో అయితే అమౌంట్ అనేది లేదు ఫోన్పే గిఫ్ట్ కార్డులో అయితే 300 రూపీస్ అయితే ఉన్నాయన్నమాట ఓకేనా సో ఈ విధంగా మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి హోమ్ పేజీలోకి అండ్ ఇక్కడ మీకు హోమ్ స్టోర్స్ ఇన్సూరెన్స్ వెల్త్ హిస్టరీ అని చెప్పేసి ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా వెల్త్లోకి అయితే వెళ్ళిపోండి ఓకేనా వెల్త్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట సో ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్ ఐడియా సెక్షన్లో గోల్డ్ అని చెప్పేసి ఉంది కదా అక్కడ మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫోన్పే వాలెట్లో ఉన్న డబ్బులు లేదా గిఫ్ట్ కార్డులో ఉన్న డబ్బుల ద్వారా గోల్డ్ని బై చేయాలి కదా సో ఇక్కడ మనకు స్టార్ట్ ఎస్ఐపి బై వన్ టైమ్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ బై వన్ టైమ్ అని చెప్పేసి ఉంది కదా దానిపై క్లిక్ చేసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫోన్పే వాలెట్ని అప్డేట్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ప్లేస్టోర్కు వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోండి సో ఇక్కడ మీరు బై వన్ టైమ్ పై క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట క్లిక్ చేసుకున్న తర్వాత పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది సో ఇక్కడ మీరు బై ఇన్ రూపీస్ బై ఇన్ గ్రామ్స్ అని చెప్పేసి ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి బై ఇన్ రూపీస్ పై టిక్ మార్క్ పెట్టుకొని ఇక్కడ మీరు అమౌంట్ని ఎంటర్ చేయాలన్నమాట అంటే మీకు ఫోన్పే వాలెట్లో ఉన్న అమౌంట్ లేదా గిఫ్ట్ కార్డులో ఉన్న అమౌంట్ని సో ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి సో నా దగ్గర 300 రూపీస్ అయితే ఉన్నాయి కదా సో నేనైతే 100 రూపీస్ని అయితే నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి 100 రూపీస్ని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మనకు ప్రొసీడ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది దానిపై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది సో ఇక్కడ మనకు జిఎస్టీ కింద 3% కట్ అయితే అయిందనమాట అండ్ ఇందులోనే కట్ అవుతుంది తర్వాత మనము సెల్ చేసేటప్పుడు ఐ మీన్ మనం పర్చేజ్ చేసిన గోల్డ్ని సెల్ చేసేటప్పుడు కూడా కొంత అమౌంట్ అనేది రూపీస్ కింద కట్ అయితే అవుతుంది అనమాట ఓకేనా అండ్ తర్వాత మీరు ప్రొసీడ్ టు పేపై క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట మీరు లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్స్ అలాగే ఫోన్పే గిఫ్ట్ కార్డు లేదా ఫోన్పే వాలెట్ అనేది ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుందన్నమాట సో నా దగ్గర ఫోన్పే గిఫ్ట్ కార్డు అమౌంట్ అయితే ఉందన్నమాట 300 రూపీస్ సో అందులో నుంచి నేను 100 రూపీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను పేపై క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది సో పేపై క్లిక్ చేయగానే గోల్డ్ అనేది ఈ విధంగా పర్చేజ్ కావడం అయితే జరుగుతుందన్నమాట ఓకేనా సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్చేజ్ చేయాలి అండ్ తర్వాత మీరు హిస్టరీలోకి వెళ్ళి చూడండి మీరు పర్చేజ్ చేసిన గోల్డ్ అనేది ఐ మీన్ మీ డీటెయిల్స్ని అయితే చూసుకోండి ఓకేనా అండ్ ఇప్పుడు మీరు 24 అవర్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట 24 అవర్స్ వెయిట్ చేశాక ఇంకోసారి మీరు వెల్త్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోండి ఇంకోసారి గోల్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ మీకు ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అండ్ కిందకి మీరు ఇది స్క్రోల్ చేయండి మేనేజ్ యువర్ లాకర్ అని చెప్పేసి ఉంది కదా సో దానిపై క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత కింద మీకు సెల్ గోల్డ్ గెట్ డెలివరీ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా సెల్ గోల్డ్ పై క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది సో ఇక్కడ మీకు సేఫ్ గోల్డ్ అని చెప్పేసి బ్యాస్డ్ వాల్యూ ఆన్ సెల్ ప్రైస్ అని చెప్పేసి ఉంది కదా 93.77 రూపీస్ అయితే చూపిస్తుంది ఈ అమౌంటే మన బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ కావడం అయితే జరుగుతుంది ఇలా మనం సెల్ చేసేటప్పుడు కూడా కొంత అమౌంట్ అనేది ట్యాక్స్ కింద కట్ అయితే అవుతుందన్నమాట అండ్ ఇక్కడ అమౌంట్ ఏదైతే కనిపిస్తుందో 93.77 అని చెప్పేసి ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనం ఎంటర్ చేసినా కానీ గోల్డ్ అనేది సెల్ అవ్వదు ఇక్కడ మనకు నోట్ అని చెప్పేసి ఫర్ సెక్యూరిటీ రీజన్స్ యూ కెన్ సెల్ యువర్ గోల్డ్ ఓన్లీ ఆఫ్టర్ 24 అవర్స్ పర్ ఇట్స్ పర్చేజ్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుందన్నమాట సో ఇప్పుడు మనము 24 అవర్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇంకోసారి మీ మొబైల్ ఫోన్లో ఫోన్పే యాప్ను అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత
ఇంకోసారి వెల్త్ లోకి అయితే వెళ్ళిపోండి. ఓకేనా, వెల్త్ ఆప్షన్ లోనైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది కదా. గోల్డ్ పై ఇంకోసారి క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. క్లిక్ చేసుకున్న తర్వాత పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇంకోసారి మేనేజ్ యువర్ లాకర్ అని చెప్పేసి ఉంది కదా, దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు సెల్ గోల్డ్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు సేఫ్ గోల్డ్ అని చెప్పేసి, వాల్యూ బేస్డ్ ఆన్ సెల్ ప్రైస్ అని చెప్పేసి, సో ఇక్కడ మనకు ఎంత అమౌంట్ అయితే కనిపిస్తూ ఉందో దాన్ని మనము ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, అండ్ పైన మనకు నోట్ అని చెప్పేసి ఉండదు కదా, 24 అవర్స్ తర్వాత మనకు ఆ యొక్క ఆప్షన్ ఏదైతే ఉందో నోటు అది పోతుంది అన్నమాట. ఓకేనా, అండ్ ఇక్కడ ఉన్న అమౌంట్నే ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు క్రెడిట్ అని చెప్పేసి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ని అయితే యాడ్ చేసుకున్నారో ఫోన్పేకి, ఆ అకౌంట్ అనేది ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్కి ఆ మనీ అనేది క్రెడిట్ కావడం అయితే జరుగుతుంది అన్నమాట. అండ్ సింపుల్గా మీరు సెల్ పై క్లిక్ చేసుకోండి. సెల్ పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకోమని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది పాపప్. సింపుల్గా కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే గోల్డ్ అనేది సోల్డ్ అయితే అయిపోతుంది అన్నమాట ఈ విధంగా. ఓకేనా, అండ్ ఇప్పుడు మీకు వితిన్ మినిట్స్లోనే మన అకౌంట్కి క్రెడిట్ కావడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ ఫోన్పే వాలెట్లో ఉన్న అమౌంట్ని లేదంటే క్యాష్ బ్యాక్ ద్వారా వచ్చిన గిఫ్ట్ కార్డ్ ఏదైతే ఉందో అమౌంట్ దాన్ని కూడా మీరు ఈ విధంగా మీ బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.